మక్కా పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన తర్వాత తన పదవికి రాజీనామా చేసిన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి ఇప్పటి వరకు తన భావాలను ఎవరితోనూ పంచుకోలేదు. రాజీనామా చేసి ఇంటికి వెళ్లిన ఆయన తనను కలవడానికి వచ్చిన వారిని కూడా అనుమతించడం లేదు. మరోవైపు రవీందర్ రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువరించిన జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా వ్యవహారం న్యాయశాఖ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పరమైన ఒత్తిళ్ల ద్వారానే తీర్పు వెలువరించారన్న ఆరోపణలొస్తున్న నేపథ్యంలో రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయటం సంచలనం రేపింది. రాజీనామా చేసిన వెంటనే తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి వెళ్లిన రవీందర్ రెడ్డి ఆ తర్వాత బయటకు రాలేదు. సంచలనాత్మక కేసులో తీర్పు వెలువరించిన జడ్జి రాజీనామా చేశారన్న విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రవీందర్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పటిష్టం చేశారు. అసలు విషయం తెలుసుకోవడానికి వెళ్లిన పోలీసులకు సైతం ఆయన ఇంటి గుమ్మం ముందు నో ఎంట్రీ బోర్డు ఎదురైంది. అయితే రవీందర్ రెడ్డి ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో ఎస్బీ ఇంటెలిజెన్స్ పోలీసులను మోహరించారు. పదకొండేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగిన మక్కా మసీద్ పేలుళ్ల కేసును కొట్టివేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్ రెడ్డి తుది తీర్పునిచ్చారు. ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్నారు. కేసు విచారణ ప్రారంభమైన 2 నిమిషాలకే తుది తీర్పుని ఇచ్చారు. కాగా తీర్పు వెలువరించిన కాసేపటికే జడ్జి రవీందర్ రెడ్డి అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తన రాజీనామా లేఖను సమర్పించారు. దాంతో ఆయన రాజీనామాకు కారణమేంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. వ్యక్తిగత కారణాల దృష్ట్యానే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, దానిని ఆమోదించే వరకు 15 రోజులు సెలవు ఇవ్వాలని రాజీనామా పత్రంలో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. రాజీనామాకు సరైన కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. రవీందర్ రెడ్డి రాజీనామా చేస్తారన్న విషయం చివరి నిమిషం వరకు బయటకు పొక్కకుపోవటంతో అది అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాజీనామా ఆమోదం పొందిన తరువాత అందుకు అసలు కారణాలను జడ్జిలు బహిర్గతం చేయాల్సి ఉంటుందని, ముందే ఆ విషయాలను వెల్లడించరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా గతంలో 2 రోజుల పాటు 9వ కోర్టుకు ఇన్ఛార్జ్ జడ్జిగా ఉన్నారు రవీందర్ రెడ్డి. 2017 నవంబర్లో ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఆ సమయంలో ఆగమేఘాల మీద విచారించి బెయిల్ మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై కృష్ణారెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. అత్యవసరమైన రిమాండ్ వంటి వ్యవహారాల్లో మాత్రమే ఇన్ఛార్జ్ న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆగమేఘాల మీద వాదనలు ముగించి జీపీ రెడ్డికి రవీందర్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేశారని కృష్ణారెడ్డి హైకోర్టుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రవీందర్ రెడ్డిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నెలలోనే 3 జడ్జిలపై ఇలా కేసులు కూడా నమోదయ్యాయి. ఫిర్యాదుపై హైకోర్టు విచారణ జరిపి తగిన చర్యలకు ఆదేశించేలోపు తానే రాజీనామా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే రవీందర్ రెడ్డి వైదొలిగినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బెయిల్ మంజూరు కోసం లంచం తీసుకున్న కేసులో ఇటీవల అరెస్టైన నాంపల్లి మొదటి అదనపు ఎంఎస్జే రాధాకృష్ణమూర్తి, రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఓ న్యాయాధికారి కోటరీగా ఏర్పడి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. రాధాకృష్ణమూర్తి కేసులో నిందితునిగా ఉన్న న్యాయవాది సతీష్తో వీరు 100 సార్లు మాట్లాడారని, కాల్ డేటా హైకోర్టుకి ఇప్పటికే చేరిందని చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన రవీందర్ రెడ్డికి స్వతహాగా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా హైకోర్టు విభజన, ఇతర న్యాయపరమైన వృత్తి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే రవీందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముందస్తుగా తన పదవికి రాజీనామా చేశారని కూడా ప్రచారం జరుగుతోంది.